హలో ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నారు బాలు ఫైవ్. ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో మనం మోడిఫై టూల్స్ గురించి తెలుసుకుందాం. నా ప్రీవియస్ ట్యూటోరియల్లో మూవ్ టూల్ ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అలైన్ టూల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ అలైన్ టూల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఏఎల్ మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ని వేరొక ఆబ్జెక్ట్ కి కానీ వేరొక రెఫరెన్స్ పాయింట్ కానీ మనం అలైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఏ విధంగా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక మెయిన్ వాల్ ఉంది, ఇవన్నీ కొన్ని బ్రాంచ్ వాల్స్ ఉన్నాయి. ఈ అన్ని వాల్స్ ఈ వాల్తో అలైన్ అవ్వాలనుకుంటే మనం ఈ టూల్ యూజ్ చేయాల్సి వస్తుంది. దీని యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ ఏఎల్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ వాల్ యొక్క రిఫరెన్స్ లైన్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మనం ఇప్పుడు ఈ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏదైతే వాల్ని అలైన్ చేయాలో ఆ యొక్క వాల్ యొక్క పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఈ రిఫరెన్స్ లైన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉండాలి. సపోజ్ మనం ఈ సైడ్ను సెలెక్ట్ చేస్తామంటే అక్కడ అవ్వదు. మనం ఈ విధంగా ఈ పర్పెండిక్యులర్లో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఈ వాల్ అనేది సెలెక్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ బార్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మల్టిపుల్ అలైన్మెంట్స్ అని ఆప్షన్ టిక్ చేసి ఉన్నది. ఇప్పుడు మనం ఒకసారి రిఫరెన్స్ లైన్ చూపించిన తర్వాత మనం మల్టిపుల్ వాల్స్ కానీ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కానీ ఎట్ ఎ టైం అలైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ కేస్ మనం అలైన్ టూల్ యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మల్టిపుల్ అనేది అంటిక్ తీసినట్లయితే, సపోజ్ ఈ రిఫరెన్స్ లైన్ సెలెక్ట్ చేసుకుని నేను దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ కమెంట్ అనేది అక్కడితో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అగైన్ రిఫరెన్స్ లైన్ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది రిఫరెన్స్ లైన్ అవుతుంది తప్ప ఈ వాల్ అనేది ఇక్కడికి అలైన్ అవ్వడం జరగదు. మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అలైన్ చేయాలి మల్టిపుల్ ఎలిమెంట్స్ అనుకున్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ని టిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్ ఫేసా లేకపోతే వాల్ సెంటర్ అయినా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. దాన్ని బట్టి ఆ యొక్క మనం ఏదైతే పిక్ చేస్తామో అది అలైన్ అవుతుంది. అదేవిధంగా వాల్స్ కాకుండా మనం ఈవెన్ డక్స్ కూడా అలైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలైన్లో ఏఎల్ మనం ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఈ విధంగా అలైన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అలైన్ అవ్వడం కానీ మనకి అలైన్లో జస్ట్ ఫిజికల్గా ఈ డక్ట్తో ఈ యొక్క డక్ట్ అనేది అలైన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ రెండింటికి మధ్యలోని ఏ విధమైన కనెక్టివిటీ అనేది ఉండదు. జస్ట్ మనం అలైన్ చేస్తున్నాం తప్ప ఇంకా అక్కడేమి ఉండదు. ఈవెన్ మనం అలైన్ ఎక్కడ ఎక్కువగా యూజ్ అవుతుందంటే, సపోజ్ నేను ఈ యొక్క షవర్ ట్రేని ఈ కార్నర్కి అలైన్ చేయాలనుకున్నప్పుడు నేను ఏఎల్ తీసుకొని ఈ వాల్కి ఈ విధంగా మనం అలైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నాకు మూడు కిచెన్ సింక్స్ ఉన్నాయి. ఈ మూడింటిని ఒకటే లెవెల్లో అలైన్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏఎల్ కమాండ్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఈ మూడు ఈ విధంగా సింగిల్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రిఫరెన్స్ లైన్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం అలైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ కేస్ నేను ఈ యొక్క డిఫ్యూజర్ కూడా ఒకటే లైన్లోకి అలైన్ చేసుకోవాలనుకున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మల్టిపుల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, నేను దీని యొక్క సెంటర్ లైన్ అనేది పిక్ చేశాను, ఇప్పుడు దీన్ని అలైన్ చేసుకున్నాను, ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా ఒకటే లైన్లో ఎన్ని ఉన్నా సరే మనం అలైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇన్ కేస్ ఈ చైన్ కూడా దానికి అలైన్ చేయాలనుకుంటే ఈ విధంగా అలైన్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అలైన్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.